రాష్ట్రంలో సర్కార్ స్కూళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కనీసం రోజువారీ ఖర్చులకు కూడా నిధులు ఇవ్వడం లేదు విద్యాశాఖ. ఇప్పటికీ స్కూళ్లకు మెయింటెనెన్స్ గ్రాంట్ రావడం లేదు. శానిటేషన్ సిబ్బంది లేక టాయిలెట్లు కంపు కొడుతున్నాయి. సబ్బులు పినాయిల్కు కూడా సొంతంగా టీచర్లే ఖర్చు పెట్టి తెచ్చుకుంటున్నారు. రాష్ట్రంలో 18 నెలల తర్వాత సర్కార్ స్కూళ్లు మొదలయ్యాయి. సెప్టెంబర్ 1న బడులు రీఓపెన్ అయ్యాయి. చాలా రోజులు మూసి ఉండడంతో స్కూళ్లల్లో తలుపులు కిటికీలు పాడయ్యాయి. స్లాబ్లు పెచ్చులు ఊడుతున్నాయి. వీటికి రిపేర్లు చేయించాలి. బళ్లల్లో కరోనా రూల్స్ కఠినంగా పాటించాలని ఆఫీసర్లు చెప్పారే కానీ ఎక్కడా అమలు కావడం లేదు. మెయింటెనెన్స్ గ్రాంట్ రాక ఏ స్కూల్లోనూ హ్యాండ్ వాష్, హ్యాండ్ శానిటైజర్స్ కొనడం లేదు. కనీసం సబ్బులు కూడా అందుబాటులో లేవు. చాక్ పీస్లు, రిజిస్టర్లు కొనేందుకు కూడా తమ జేబులోంచి పెట్టుకోవాల్సి వస్తోందని హెచ్ఎంలు చెప్తున్నారు. సర్కార్ బళ్లల్లో ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26067 గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూళ్లున్నాయి. ఆయా స్కూళ్ల స్ట్రెంగ్త్ ను బట్టి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు 12,500 రూపాయల నుంచి 1,00,000 వరకు, హై స్కూళ్లకైతే 25,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు మెయింటెనెన్స్ గ్రాంట్ ఇవ్వాల్సి ఉంది. కానీ విద్యా సంవత్సరం మొదలై 4 నెలలైనా సర్కార్ నుంచి గ్రాంట్ రాలేదు. డిజిటల్ క్లాసుల నిర్వహణతో ప్రతి స్కూల్కు నెల నెల 1,000 నుంచి 1,500 వరకు కరెంటు బిల్లులు వచ్చాయి. స్కూళ్లకిచ్చిన కరెంట్ కనెక్షన్లు కమర్షియల్ కేటగిరీ కింద చేర్చడంతో బిల్లులు ఫుల్లుగా వస్తున్నాయి. ఇప్పటికే ఒక్కో స్కూల్ 5,000 నుంచి 20,000కు పైగా ట్రాన్స్కోకు బకాయి పడింది. కొన్ని చోట్ల బిల్లులు కట్టలేదని కనెక్షన్ తొలగించారు. ఒకవేళ ఏడాది చివరిలో సర్కార్ నుంచి గ్రాంట్ విడుదల చేస్తే కరెంటు బిల్లులకే సరిపోతాయంటున్నారు హెచ్ఎంలు. జీతాలివ్వలేక స్టేట్ వైడ్ 28,200 మంది స్కావెంజర్లను తొలగించిన ప్రభుత్వం స్కూళ్లల్లో పారిశుద్ధ్య పనుల బాధ్యతను లోకల్ బాడీలకు అప్పగించింది. పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య పనులే తలకు మించిన భారం కావడంతో మున్సిపల్, పంచాయతీ శానిటరీ వర్కర్లు స్కూళ్ల దిక్కు చూడడమే లేదు. దీంతో చాలా చోట్ల స్కూళ్లల్లో శానిటైజేషన్ అధ్వానంగా మారింది. దీంతో టీచర్లు స్టూడెంట్లతో క్లాస్ రూమ్లు ఊడిపిస్తూ మరుగుదొడ్లు కడిగిస్తున్నారు. కరోనా రూల్స్ తో శానిటైజేషన్ కు ప్రయారిటీ ఇవ్వక తప్పడం లేదు. బాత్రూమ్ల క్లీనింగ్ కు ఫినాయిల్, హ్యాండ్ వాష్, శానిటైజర్ల కొనుగోలుకు తడిచి మోపెడవుతోంది. పిల్లలతో క్లాస్ రూమ్లు ఊడిపిస్తే విమర్శలొస్తున్నాయి. దీంతో చాలా స్కూళ్లల్లో శానిటైజేషన్ పనులు చేసేందుకు బెల్ కొట్టడానికి ఒకరిద్దరు ప్రైవేట్ వర్కర్లను పెట్టుకుంటున్నారు. వీరికి నెలకు 2,000 నుంచి 3,000 వరకు జీతాలిస్తున్నారు. ఈ జీతాన్ని కొన్ని చోట్ల హెచ్ఎంలే ఇస్తుండగా మరికొన్ని చోట్ల టీచర్లు తలా ఇంత వేసుకుంటున్నారు. చాక్ పీస్లు, వైట్ పేపర్లు, రిజిస్టర్లు, ఇతర స్టేషనరీ ఖర్చులను టీచర్లు హెచ్ఎంలో పెట్టుకుంటున్నారు. టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న చోట గతంలో పనిచేసిన విద్యా వాలంటీర్లను ప్రభుత్వం తొలగించింది. దీంతో ఆయా చోట్ల క్లాసులు జరగక విద్యా కమిటీల ఆధ్వర్యంలో ప్రైవేట్ గా వీవీలను పెట్టుకుంటున్నారు.